ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈనాటి వాక్యాంశము కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 3:11 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులై ఉండుడి అని చెప్తూ ఉన్నాడు ఈ వాక్యంలో. ఈ వాక్యాన్ని మనం దేవుని యొక్క జ్ఞానంతో మనం ధ్యానించుకుందాం. ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మా గొప్ప తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈనాటి ఈ యొక్క వాక్యాన్ని మా యొక్క హృదయాలకు అంటుకట్టబడి దేవ, ఏదైతే మీరు చెప్పారో అటు రీతిగా మేము జీవించలాగున మమ్మల్ని మీరు దీవించాలని, అదేవిధంగా వాక్యానుసారంగా జీవించి మీకు మయంకరంగా ఉండేలాగున సహాయం దయచేయాలని ప్రభువును మీ ప్రియకుమారుని నజరేయుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలు వేడుకున్నాం తండ్రి, ఆమెన్. ఈనాటి వాక్యంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులై ఉండుడి అని చెప్తూ ఉన్నాడు అపొస్తలుడైన పౌలు. మరి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయంలో ఏలుచుండనీయాలట. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయాల్లో ఏమి ఉండాలి అని అంటే, మనమట పరిశుద్ధులుగా ఉండాలి, మన ప్రియులకు తగినట్లుగా జాలి కలిగిన మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము అనే వాటిని మనం ధరించుకోవాలి. ఎప్పుడైతే మనం వాటిని ధరించుకుంటామో అప్పుడు మనము దేవుని యొక్క బిడ్డలముగా మనం పరిగణించబడతాం. ఎవరి మీదైనా సరే కోపము లేదా అసూయ ఇటువంటి ఏదైనా ఉంటే అది దేవుని యొక్క గుణగణాలు కావు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరిస్తారో వారి జీవితాల్లో ఇవి ఉండాలని మరి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి వీటన్నిటినీ మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తన కుమారులుగా మనల్ని కూడా మరి భావిస్తాడు. ఎవడైనాను మనకు గనక హాని చేస్తే వాణ్ణి మనం సహించి క్షమించాలి. అంతేకాదు, ప్రభువు మనల్ని ఏ విధంగా, మనం ఎంత పాపులమైనప్పటికీ, మనం ఎంత భయంకరమైనటువంటి దరిద్రమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారము, మన మంచి హృదయం లేనటువంటి వారముగా మొదట ఉన్నప్పటికీ మనల్ని దేవుడు ప్రేమించి మనల్ని ఏ విధంగా అయితే క్షమించి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు, అలాగే మన శత్రువులైనటువంటి వారు, మనకిష్టం లేనటువంటి వారు, మరి వారిని కూడా మనం దేవుడు మనల్ని విధంగా ప్రేమించాడో అట్టి విధంగా ప్రేమించాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. మరి కొంతమంది అయితే మనం చూస్తూ ఉంటాము వారి జీవితాల్లో ఏదో చిన్న తప్పు చేశాడని, లేకపోతే ఏదో మనకు హాని చేశాడని జీవితాంతం వారిని క్షమించరు. ఎంత భయంకరం అంటే వారి మాట ఎత్తితే చాలు, బహుభయంకరంగా మరి వారిలో దుష్టుడు చేరిపోయి రకరకాలైనటువంటి భూతి మాటలు, రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి మాటలు కూడా వారి నోటి నుంచి వచ్చి సమాధానం లేకుండా మరి దుష్టుని వలె ఊగిపోతుంటారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్నే విధంగా నేను ప్రేమించానో అట్టి విధంగానే వాళ్ళను కూడా నువ్వు ప్రేమించాలి అని చెప్తూ ఉన్నాడు. మరి దాన్ని బట్టి మనం కూడా దేవుణ్ణి మనం ఏ విధంగా దేవుడు మనల్ని ప్రేమించాడు, అలాగే మన శత్రువుల మీద కూడా మనం ప్రేమించి వారికి దయాళత్వము, జాలి, కరుణ, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి వారి పట్ల. అలాగే మనమట వీటన్నిటిని బట్టి దేవునికి ప్రతిదినం కూడా కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. ఏ విధంగా? సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, కృపాసహితముగా మన హృదయాల్లో దేవునిని గురించి గానం చేస్తూ, సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యాన్ని, ఇప్పుడు ఏదైతే మనం చదువుతున్నా ఆ వాక్యాన్ని మనలో సమృద్ధిగా నింపుకోవాలని కూడా చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా కనుక మనం జీవిస్తే దేవుణ్ణి మహిమపరిచిన వారం అవుతాం, దేవుణ్ణి ఘనపరిచిన వారం అవుతాం. అంతేకాకుండా ఒక మాట చేత కానీ, క్రియ చేత కానీ
మనం చేసేటువంటి పని ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయాలి అని అంటున్నాడు. మనం ఎప్పుడైనా సరే ఏది చేసినా ప్రభు నామానికి మహిమపరుస్తూ అదేవిధంగా తండ్రిని కూడా మనం గమనపరుస్తూ ఏ ప్రార్థన చేసినా కూడా ఆఖరి సిగ్నేచర్ ఏముండాలి అని అంటున్నాడంటే యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి అని మనము ప్రార్థించాల్సినటువంటి వారంగా ఉన్నాం. తండ్రిని తప్పనిసరిగా మనము మహిమపరచాలి, అది కూడా క్రీస్తు నామములో మనం కూడా చేయాలి. అంతేకాకుండా ఇంకొన్ని మాటలు మన కుటుంబ విషయాలకు వచ్చేసరికి బయట సంఘంలో పెద్దలనో లేకపోతే సంఘస్థులనో లేకపోతే బయట నీ ఫ్రెండ్స్నో వాళ్ళనే కాదు ప్రేమించడము, ఇంట్లో కూడా చెప్తూ ఉన్నాడు. భార్యలకు ఏం చెప్తున్నాడు, భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుండుడి. ఇది ప్రభువుని బట్టి యుక్తమైనది. దేన్ని బట్టి, ఏదో మనుషుల్ని బట్టో లేకపోతే మీ అమ్మ నాన్నని బట్టో మీ యొక్క పిల్లల్ని బట్టో కాదు, ప్రభువుని బట్టి నీ భర్తను భర్తకు విధేయుగా ఉండమంటున్నాడు. అంతేకాదు భర్తకు కూడా చెప్తున్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టుకుడి. ప్రతిదానికి అది ఎలా చేసావు ఏదో ఎలా చేసావు అని కొంతమంది భర్తలు నిష్ఠూర పెడుతూ ఉంటారు, అలా చేయవద్దు అని చెప్తున్నాడు. అలాగే పిల్లలకు కూడా చెప్తున్నాడు, పిల్లలారా అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినమని చెప్తా ఉన్నాడు. ఇది కూడా ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఇవన్నీ కూడా ప్రభువును బట్టే. అంతేగాని ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులని నువ్వు తల్లిదండ్రులకు గౌరవించేటట్టి కాదు, ప్రభువును బట్టి కనుక నువ్వు వారిని కనుక మీరు కనుక ప్రేమిస్తే దేవుడు కూడా మెచ్చుతాడు. అంతేకాదు తండ్రులారా మీ పిల్లల మనసు కృంగుకున్నట్లు వారికి కోపము పుట్టింపకూడదు. కొంతమంది తల్లిదండ్రులు అయితే చిన్న తప్పు చేస్తే దాన్ని ఇంత పెద్ద చేసి వాళ్ళని క్షమించరు, తన్నేస్తారు, కొట్టేస్తారు, ఇదైతే చేతులు కాళ్ళు కట్టేసి ఎండలో పడేస్తారు, లేదంటే ఎంత భయంకరంగా భయంకరమైనటువంటి బూతు మాటలు కూడా పిల్లలని కొంతమంది తిడుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతారు, పిల్లలు కూడా వారికి కోపం రేపితే ఏమవుతుంది, ఇంకా నాలుగు ఎక్కువ చేస్తాడు. అటువంటి పరిస్థితిని తీసుకురావద్దు, పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచమని అంటున్నాడు. వాళ్ళ మనసులు కృంగకుండా మీరు వారిని మరి మాట్లాడాలని కూడా చెప్తున్నాడు. అలాగే దాసులకు కూడా చెప్తున్నాడు, దాసులారా మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటి కనబడాలని కాకుండా ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానుల వారికి అన్ని విషయముల్లో విధేయులై ఉండుడి. కాబట్టి ఈ దాసులకు కూడా చెప్తా ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఎదురుగా సారు ఉంటే ఒక రకంగా, ఆయన లేనప్పుడు ఒక రకంగా పోవద్దు. అలా కాకుండా దేవుని బట్టి, ప్రభువుని బట్టి మీరు మీ యొక్క యజమానుల్ని మీరు గౌరవించాలి అని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేస్తే మరి దేవుడు మనల్ని ఎంతగానో దీవించటానికి, ఆయన వల్లే జీవిస్తే మనల్ని కూడా ఆయన దీవించడానికి అంత ఇష్టపడతాడు. కాబట్టి అటు రీతిగా మనం కూడా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా తప్పనిసరిగా ఆ విధంగా జీవించాలని మరి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ వాక్యం ద్వారా మన జీవితాలను మార్చుకొని మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మహదైశ్వర్యంలో మనం కూడా భాగస్వాములుగా ఉండి ఆయన మహిమపరిచి కీర్తించాలని ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. పరిశుద్ధుడు అని మా దేవ, మా గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం దేవ, మీకే వందనాలు. ఈ వాక్యాన్ని బట్టి మేము మా జీవితాలను సరిచేసుకొని దీర్ఘశాంతం కలిగి అలాగే సాత్వికం కలిగి వినయం కలిగి దయాళత్వం కలిగి ప్రభువును బట్టి మేము మా బిడ్డలను మా భార్యలను మా భర్తలను మా యొక్క యజమానులను మేము గౌరవించలాగన మాకు సహాయం దయచేయాలని, మిమ్మల్ని మేము మహిమపరచలాగన తద్వారా మేము ఆశీర్వాదములు పొందుకున్నట్టు కూడా మాకు సహాయం దయచేయాలని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోవాలని ప్రభువును మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట బ్రతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్. షాలోమ్.